శ్రీ గురుభ్యో నమః. శుక్ర మహాదశ వచ్చేటప్పుడు అందరికీ యోగిస్తుంది యోగిస్తుంది అని చెప్పి అందరూ ఆనందపడిపోతూ ఉంటారు. మేషలగ్నం గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మేషలగ్నాన్ని శుక్రుడు ఏ విధంగా అయితే శత్రువు అనుకున్నామో, బుధుడు కూడా అలాంటి వాడే, అలాగే శని కూడా అలాంటి వాడే, రాహు కూడా అలాంటి వాడే. కానీ మేషలగ్నానికి బుధుడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహ కన్య, కన్యాకి అధిపతి వాడే, అలాగే తృతీయ స్థానానికి అధిపతి వాడే. అదే బుధుడు మేషలగ్నానికి, బుధుడు ఆరో స్థానమైన కన్యాస్థా కన్యారాశిలో ఉచ్చస్థితిలో ఉంటే విపరీత రాజయోగం ఇస్తాడు. చూడండి, మనం ఆల్రెడీ కూడా శత్రుత్వం లెక్క వేసాం, కానీ మేషలగ్నంలో పుట్టిన వారి బుధుడు కానీ కన్యలో ఉంటే విపరీత రాజయోగం ఇస్తారు. అక్కడ ఆరో స్థానం ఆధ్వర్త స్వస్థస్థానం ఉండడం విపరీత రాజయోగం జ్యోతిశాస్త్రం చెప్తాను. అంటే ఇది ఎలా అవుతుందంటే, మనం క్రికెట్ ఆడుతుంటే 2020లో ఏదో మనం బౌలర్ వచ్చి సిక్సర్ కొట్టాడు అనుకోండి, ఆఖరి బౌలర్ అంటే 11వ ప్లేయర్ సిక్సర్ కొడుతున్నాడు అనుకోండి, మన ఆనందం ఎలా పడిపోతామండి? ఇంకా ఆట ఓడిపోతున్న టైంలో వాడు సిక్సర్ కొట్టి గెలిపిస్తే అంత ఆనందంగా ఉంటుంది. ఈ లగ్నానికి బుధుడు ఆరో ఇంట్లో ఉంటే వాడు యాక్చువల్లీ శత్రువే, కానీ వాడు ఉండే స్థానాన్ని బట్టి యోగాన్ని ఇస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమని. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైందంటే, ఒక లగ్నానికి 4 గ్రహాలు పాజిటివ్గా ఉండి 4 నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఆ ఉండే స్థానాన్ని బట్టి కూడా మళ్ళా అవి మనకు కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అస్ట్రాలజీ చూడండి ఎంత అద్భుతమైనదో. మనం ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తుంటాం, కారణం ఏంటంటే పాజిటివ్ అనేది అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇదే బుధుడు ఆరో ఇంట్లో ఎలా యోగం ఇస్తాడో ఆ యోగాన్ని పాజిటివ్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే అధికంగా ఇస్తాడు వీడు. అంత అదృష్టం. బుధుడు కానీ ఇవ్వడం మొదలు పెడితే మేధస్సు, ఆలోచన శక్తి, వ్యాపారం, వ్యవహారం ఇవన్నీ కూడా 10 రెట్లు పెంచేస్తుంటారు. వ్యాపారం చేసేవాడు వ్యాపారం అధిగమిస్తారు, ఉద్యోగం చేసేవాడు మేధస్సుతో ప్రమోషన్ ఇప్పిస్తారు. ఇలా అన్ని రంగాలలో ఆ బుధుడు గారు యోగించడం మొదలు పెడితే, అంటే అది అద్భుతమైన స్థితి తలగడానికి చెప్పడానికి ఇంకొకటి లేదు. అంచేత నెగిటివ్ ప్లాన్ అనుకున్నా కూడా వాళ్ళ ద్వారా కూడా మనకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఆ బుధుడి యొక్క బలం పెంచుకోవడం కూడా మనం ప్రయత్నం చేస్తాం, జాతకాన్ని బట్టి, దశలను బట్టి. శుక్రమాదశలో ఒకవేళ కానీ రవి వెళ్ళాడు అనుకోండి, రవి భుక్తి మొదలైంది అనుకోకుండా బుధుడు యొక్క బలాన్ని కూడా మనం పెంచుకున్నాం అనుకోండి, బుధుడు రవి కలిస్తే బుధానికి యోగం ఉంటాం, చక్కటి వ్యాపార యోగం ఉంటుంది. రవికి స్నేహితుడే బుధుడు, శుక్రుడు కూడా స్నేహితుడే బుధుడు. అంచేత ఆ మేధస్సుని అద్భుతంగా పనిచేయిస్తూ ఏ సమస్య ఉందో దానికి ఎలా పరిష్కారం చేయాలని చేస్తూ రాజమార్గంలో రాజయోగం చూపిస్తారు. మరిన్ని విషయాలు చెప్పాలి తెలుసుకుందాం. శుభం వ్యాధి.